ఇక్కడ కూర్చున్నాను ఏంటో అనుకుంటున్నారా అసలైన కాయలు ఇక్కడే ఉన్నాయండి మీకు కనబడుతున్నాయా చూపించినానా ఎన్ని కాయలు అండి నిజంగానే మనకి కేజీ జాము అంటే ఫస్ట్ టైం అట ఒక్కొక్క రెండు కాయలు వచ్చేవి ఈసారి ఏకంగా ఒక్క చెట్టుకి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ ముందుకు వస్తానండి నిజంగా చెట్టు నిండా ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి అంటే ఫస్ట్ టైం అన్నమాట ఒకేసారి అన్ని కాయలు హార్వెస్ట్ చేయడం అంటే చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు దాని గురించి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అయితే మా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ షార్ట్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి ఏం లేదండి నిజంగా చాలా బాగా వచ్చినాయి ఛానాలకు వచ్చినాయి మాట కానీ బాగా వచ్చినాయి ఇప్పుడు ఏంటో అనేది మీకు చూపించేస్తాను హార్వెస్ట్ ద్వారానే అయితే వర్షాలు అయ్యి అప్పుడప్పుడు వల్ల మొక్కలు కూడా ఫ్రెష్ గా రిఫ్రెష్ అయిపోయి చాలా హెల్దీ గా అనిపించినాయి ప్లాంట్స్ అయితే ఇలాంటి టైం లో ఈ పూత దశలో కొంచెం ఏదైనా ఇచ్చుకుంటే బాగా ఇప్పుడు నేను ఎలాగో ఈ తీసుకుంటానో మీరు కూడా తీసుకోవచ్చు ఫాలో అవుతుందండి మంచి మంచి టిప్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను చూసేయండి ఇక్కడ ఎంత బాగా వచ్చేసినాయి అంటే కాయలు మంచిగా పండిపోయి అసలు సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో కాట పెడదామా అసలు ఎంత వచ్చిందా అని చూస్తున్నాను నేను అయితే అండి కాయ గాలికి వర్షం అది పడిందండి కొమ్మ కూడా లైట్ గా ఇరిగింది ఆ బరువుకి ఏమో మరి అయిపోయేకలేండి నిజంగా లేకపోతే మనకి కాయ అయితే చేతికి రాకపోదును కొమ్మే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఇదిగొని చూడండి బరువుకి ఇంకా కొమ్మ కూడా ఇంకా కాయలా పోయింది అండి సన్నంగా ఉంది మొక్క చూస్తే వీక్ గానే ఉంది కాయలు చూస్తే బుట్టడు వచ్చినట్టు ఉన్నాయి మాట అంత బాగా వచ్చినాయి మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఇక్కడ కూర్చున్నానా అనుకుంటున్నారా అసలైన కాయలు ఇక్కడే ఉన్నాయండి మీకు కనబడుతున్నాయా చూపించినానా ఎన్ని కాయలు అండి నిజంగానే మనకి కేజీ జామ్ అంటే ఫస్ట్ టైం ఒక్కొక్క ఒక్కొక్కాయ రెండు కాయలు వచ్చేవి ఈసారి ఒక చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాయలు వచ్చేసినాయండి చెట్టు చూస్తే చాలా సన్నంగానే ఉంది పప్పు మొయ్యలేక మొయ్యలేక మోస్తుంది ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మనం కోసేసుకుందాము కాయ అయితే ఇది కేజీ జామ్ అండి మనకి నెలలు అయితే ఇంకా బాగా వస్తాయేమో మన బకెట్ లో పెట్టాము ఇరవై లీటర్ల బకెట్ లోని ఇదేమో గోడ గీసుకుని ఇలా ఉంది మాట చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా గోడ గీసుకుంటుందని ఈ కొమ్మి రువిపోయిందండి ఇంకా ఈ కాయ కూడా అయిపోతుంది అనుకుంటున్నాను ఇంకా తీసేస్తాను ఎందుకంటే కొమ్మి రువిపోయింది కాబట్టి కోసేసాను ఇది కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి కాయలు ఇలా మన టెరస్ మీద చక్కగా బకెట్లలో టబ్బుల్లోని పెట్టుకుని హార్వేస్ చేసుకుంటుంటే ఇంకా నేలలో కూడా అంటే పెంచక్కర్లేదు అన్నమాట మనకి ఇలాంటి ఛాన్స్ ఉంటే ముందు కుండీలోనే పెంచేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా అయిపోయింది దోరగా ఉంది ఇది కూడా కోసేస్తున్నాను ఇంకొక కాయ అయితే ఉంది అది తర్వాత కోస్తాను ఇంకా ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇది కూడా అంతే నెక్స్ట్ టైం కోస్తాను కానీ కాయలు అవి బాగా రావాలంటే పోషకాలు కూడా ఎక్కువ ఇవ్వాలండి మొక్కలకి దీనికి నేను పిందులు వచ్చిన గానించి కూడా ఏదోటి ఇస్తూనే ఉన్నాను ఫీడ్ చేస్తూనే ఉన్నాను కానీ ఇక్కడ స్టమ్ విరిగింది కాయనైతే ఇచ్చిన తర్వాత స్టమ్ విరిగిపోతే బాధ అనిపించిందండి ఇంకా చక్కగా వద్దినేమో దీనికి ఏమైనా ఇలా కలిపి కట్టగలిగితే అతుక్కుంటుందేమో ఆ కామెంట్స్ లో చెప్పండి దీనికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో ప్రజెంట్ అయితే అసలు నిలబట్టలేదు ఇలా పడిపోతుంది చూడాలి హార్వెస్ట్ అయిపోయాక దీని సంగతి ఏదైనా కట్టడం ఏదైనా చేస్తాను అయితే ఇప్పుడు ఈ కాయల కోసం కదా ఇంకో రకం ఫ్రూట్స్ కూడా అవి కూడా చెట్నీ చాలా బాగా వచ్చినాయి నర్సైండ్ అక్కడికి వెళ్ళిపోదాం అవి కూడా ఇదిగోండి మనకి కాయలు అయితే మళ్ళీ అప్పుడు వచ్చిన పూత పింది మీద ఉన్నాయి అండి ఇవి నిలబడి ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా వీటిని కోసేసుకుందాము కత్తిరితో గుర్తుంది కొద్దామండి అన్నీ అయిపోయినాయి కదా కొంచెం ప్రూనింగ్ చేసినట్టు కూడా ఉంటాయి కాయలు చూస్తే ఇలా ఉన్నాయండి టేస్ట్ అయితే నోటికి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఒక్క కాయ నోట్లో వేసుకుంటే మన మౌత్ అంతా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది దాని టేస్ట్ అలా ఉందన్నమాట డిఫరెంట్గా ఉంది కానీ బాగుంది తినచ్చు అంటే డిఫరెంట్ గా ఉందని మరి నోట్లో పెట్టుకోలేనట్టుగా అయితే ఉండదు బాగుంటుంది వాటర్ యాపిల్ తిన్నట్టు లేదా అయితే తిన్నట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు వీటికి మార్చలేదు నేను ఈ కుండీ ఇలాగే ఉంచేస్తానండి చూద్దాం దీంట్లోనే కొంచెం డెవలప్ అయిన తర్వాత మొక్క రూట్స్ అయ్యి బాగా ఎక్కువై తర్వాత మార్చొచ్చలే అని ప్రజెంట్ ఇందులోనే నేను ఏమి ఇచ్చినా కోమాన్యూర్ ఇచ్చినా లేదంటే వర్మి కంపోస్ట్ ఇచ్చినా ఇలాగే ఇచ్చేస్తున్నాను చాలా మందికి అంటే కొత్త వాళ్ళు కూడా ఫాలో అవుతారు అని చెప్తున్నాను ఈ మొక్కనైతే నేను త్రీ హండ్రెడ్ కి అయితే తీసుకున్నానండి ఇది కుండీ తోటి ఇవి కూడా మన ప్లేట్ లో పెడుతున్నాను బెలి ఉన్నాయి కదా ఇవి తెల్లగా గ్రీన్ లో బాగా కనపడుతున్నాయి ఈ పచ్చని ఆకులు ఈ ఫ్రూట్స్ అయితే అయితే వీటిని కూడా ఒకసారి మనం కాటా పెట్టుకుందాం జామకాయలు అయితేనే అసలు ఎంత బరువు వచ్చినాయో చూద్దాము మనకి ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి ఎన్నో లేవు మనకి ఒకటి రెండు అలా వస్తున్నాయి అయితే మళ్ళీ చిగుర్లు వచ్చి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమైనా ఇచ్చుకుంటే కంపోస్ట్ వేయని మొక్కలకి మనకి కాస్తాయన్నమాట ఇవైతే బా బలంగానే వచ్చినాయి బెండకాయలు అయితే కానీ కొన్ని కాయలు అయితే నేను ఉంచేసాను అనమాట అవి ఇప్పుడు మనకి విత్తనాలు పనిచేస్తాయని ఇంకా విత్తనాలు అయితే అయిపోయినాయి మాట నాకు అసలు లేవు మాట ఇవే ఉంటే ఇవే పెట్టేశాను ఈ మొక్కలతో పాటు ఇదిగోండి ఇవి చూడండి ఇవి కట్ చేసేద్దాం ఇవి బెండ ఈ బెండకాయలను కూడా ఇప్పుడు పెట్టాలండి గ్రో బ్యాగులో మళ్ళీ అది పెట్టుకోవాలి అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కూడా ఎండిపోయాయి ఇదిగోండి గ్రీన్ కలర్ ఇవి కూడా ఇలా ఎండిన తర్వాత కోసుకుంటే విత్తనాలు అయిపోతాయండి చక్కగా జర్మినేషన్ అవుతాయి మనకి బెండ మొక్కలు బెండలో బెండలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి కొన్ని విత్తనాలు అయితే తెప్పించాను ఇంకా పెడతాను ఇంకా పెట్టి ఇంకా హార్వెస్ట్ చేసుకోవడం ఇంకా ముందు ముందు మంచి మంచి హార్ వస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండల వల్ల నేను కొంచెం లేట్ గానే పెడుతున్నానండి పసుపు కూడా నేను ఇంకా పెట్టుకోలేదు పెట్టుకుంటాను ఇది కూడా నేతి బీరకాయే గ్రీన్ కలర్ డార్క్ కలర్ లేదన్నమాట ఇది ఇది కూడా కోసుకుందాము అండ్ ఇంకా విత్తనాలు అయితే ఉంటాయి అది అప్పుడే ఊడిపోయింది నుంచి పడిపోతాయి ఇంకా జాగ్రత్తగా మనం పట్టుకెళ్దాం ఇదిగోండి మనకి జాంకాయలు వచ్చినాయి కదా వాటి కాటా సంగతి చూద్దాం ఎంత బరువు వస్తాయో ఆన్ చేస్తున్నాను జీరో వచ్చింది డైరెక్ట్ గానే కాయలు పెట్టేస్తున్నాను జాంకాయలు కాబట్టి ఒకటి ఎంత వచ్చిందిరా ఇది ఇది ఒక్క నిమిషం పెడదాం పెట్టాక మా అడు చూద్దాం అర కేజీ వచ్చేసని చూసారండి అంటే బయట కూడా కాటా లెక్కే కదా మనకి కేజీ జామకాయ ఇదివరకు అయితే కాయలు లెక్కని చోరు ఇప్పుడు అవి కూడా కాటా అయిపోయినాయి పెద్ద సైజ్ వస్తున్నాయి ఇప్పుడు అంతే మన టెరస్ మీద అర కేజీ కాయలు అయితే మనం చక్కగా జామకాయలు అయితే పండించేసుకోం అనమాట ఇప్పుడు వీటిని కోస్తాను లోపల మామూలుగానే ఉంటుంది కానీ టేస్ట్ మటుకి చాలా స్వీట్ గా ఉంటది ఇప్పుడు కట్ చేస్తాను ఒక్క నిమిషం ఇదిగోండి లోన వైట్ మాట పింక్ అది ఏమీ కాదు దోరగా ఉంది ఇంక అసలు ఉప్పు కారం వేసుకుని తింటే చాలా టేస్టీ అయితే ఉంటుంది స్మెల్ కూడా బెలా ఉంది కదా జాంకాయ సువాసన బాగా వస్తుంది ఇది ఇదిగోండి కట్ చేసిన తర్వాత చూస్తుంటే ఇంకా అసలు బెలే ఉంది మాట ఉప్పు గారం అలా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి చక్కగా టెర్రస్ మీద నేను చూడండి ఎలా పండించుకుంటున్నానో మీరు కూడా పండించుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా ఇలా మేము హార్వెస్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక మొక్కను తెచ్చి పెంచండి చక్కగా మనకి ఈ అనేది ఇస్తుంది అన్నమాట ఇదైతే ఇంకా నేను అసలు నోట్లో వేసుకోకుండా ఉండబుద్ధి అవ్వదు మీ ముందే నోట్ లో వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది వీడియో అయితే ఇదండి హార్వెస్ట్ అయితే చాలా సింపుల్ గా మంచిగా వచ్చింది ఇంకా ఇక నుంచి మంచిగా అంటే కొన్ని కొన్ని సీట్స్ అయ్యి నేను ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నాను వస్తున్నాయి కొన్ని వచ్చినాయి కొన్ని వచ్చిన దాంట్లో ఒకటి ఇందులో పెట్టాను అనమాట మనకి ఇవి అంటే ఎయిర్ పొటాటో అంటారు కదా గాల్లో కాస్తది అనమాట అంటే గాల్లో అంటే తీగ వెరైటీ అన్నమాట అండి ఆ బంగాళాదుంప దుంప అయితే తెప్పించాను చూడాలి అది ఇందులో ఉంచాను డెవలప్ అవుతే గనక మళ్ళీ మీకు చూపిస్తాను చాలా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను కదా ఆ దుంపలు అవి బాగానే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నారు మలేరియా కూడా పండితే బాగుంటుంది అని తెప్పించాను అసలు ట్రైల్ వేద్దామని ఎలా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ టైం మీకు మళ్ళీ అది ఎలాగ ఏంటి అనేది చెప్తాను వీడియో అయితే ఇది మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి